రిటైర్మెంట్ తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలాంటి ప్లానింగ్స్ ఉంటే బాగుంటుంది అంటారు? రిటైర్మెంట్ అనేది ఎవరికి రిటైర్మెంట్ ఫస్ట్? అంటే ఇన్కమ్ రిటైర్మెంటా, సర్వీస్ రిటైర్మెంటా, లైఫ్ రిటైర్మెంటా? ఇన్కమ్ రిటైర్ ఇప్పుడు జనరల్గా రిటైర్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి సర్వీస్ రిటైర్మెంట్, బట్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ లేని రిటైర్మెంట్, ఇన్కమ్ లేని సర్వీస్. అంటే సర్వీస్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇంత మీరు జాబ్లో ఉన్నంత కాలము సర్వీస్ ప్లస్ ఇన్కమ్ సైమటైజ్ జరిగినది. తర్వాత ఏమవుతుందంటే రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ వితౌట్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే తీసుకున్నారో ఆ దాన్ని కొంచెం భాగాన్ని రిటైర్మెంట్ తర్వాత సొసైటీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అది మీ బాధ్యతగా, అంటే చాలామంది ఏం చేస్తారు రిటైర్మెంట్ తర్వాత, ఉద్యోగం ఉన్నప్పుడు చాలా కాలం 24 గంటలు ఇంచుమించు రోజు 12 గంటలు 16 గంటలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు బిజీ అయిపోతుంటారు. రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పని లేకపోతే తట్టుకోలేకపోతారు, చాలామంది సైకాలజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఏమైపోతారంటే మేము రిటైర్మెంట్ అయిపోతే మేము పని కాదు పనికి రాము అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ టేకప్ చేస్తుంటారు. అంటే ఒకరికైనా అనాథాశ్రమంలో పనిచేయడం కానీ, లేకపోతే ఏమైనా స్కూల్లో మేనేజ్మెంట్ చేయడం కానీ, లేకపోతే స్టూడెంట్స్కు గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే కొన్ని కొన్ని మన క్యారెక్టర్ వాళ్ళ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం ఉన్నప్పుడు చేయలేని పనులు, అంటే పిలిగ్రిమేజ్ వెళ్ళడం కానీ, హెరిటేజ్ టూర్స్ కానీ, లేదా ఫ్యామిలీ రిలేషన్ మళ్ళీ రివైవ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట బిజీ ఉండటానికి. ఇది ఒక పద్ధతి. ఇది ఏంటంటే రిలేషన్ మెయింటైన్ చేయడానికి, సర్వీస్ కంటిన్యూ చేయడానికి, సైకిల్లో బిజీ ఉండటానికి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆదాయం. రిటైర్మెంట్ ఉన్నంత కాలం ఆదాయం లేకపోతే హ్యాపీ లైఫ్ ఉండదు. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ఇన్కమ్ ఉంటుంది. మనిటరీ లేకుండా ఆదాయం అంటూ ఉండదు. కాబట్టి హ్యాపీ లైఫ్ ఇన్కమ్ రావాలంటే అప్పుడు జాబ్లో ఉన్నప్పుడు ఏదైతే సంపాదించినప్పుడు దాంట్లో కొంచెం భాగాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా లేకపోతే డిపాజిట్గా ఉంచుకుంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆ ఇన్కమ్ని మీరు సంపాదించుకున్నట్టుగా అప్పుడు సేవింగ్స్ ఇప్పుడు ఇన్కమ్ వచ్చినట్టుగా ఉంటుంది. అది ఒక పద్ధతి. ఏంటంటే డిసిప్లిన్, ఆర్థిక డిసిప్లిన్. అది అంటే 65 సంవత్సరాల వయసు తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత హెల్త్ కేర్ ఇంపార్టెంట్ అవుతుంది, మళ్ళీ ఖర్చు పెరిగితే ఆదాయం తగ్గుతుంది, లీజర్ ఎక్కువ ఉంటుంది పని తక్కువ ఉంటుంది. ఇలాంటి వాటన్నీ కాంపెన్సేట్ చేయాలంటే వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఇది అప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు జాబ్లో ఉన్నప్పుడు సంపాదించిన సేవింగ్స్లో నుండి ఇన్కమ్ స్టార్ట్ అయితే అక్కడ లాస్ అయిన ఇన్కమ్ ఇక్కడ కాంపెన్సేట్ అయ్యి వాళ్ళకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ సొసైటీ సర్వీస్ అయింది, బిజీ ఉండటం అయింది, ఫైనాన్షియల్ అయింది. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినప్పుడు పెళ్లి కాకుండా, పెళ్లి అయిన తర్వాత పిల్లలతో రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని కొన్ని ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్స్ వల్ల కొందరు కలవలేకపోయి ఉండొచ్చు, అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ కలవలేకపోయి ఉండొచ్చు, అటెండ్ కాకపోయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కోసం కేర్ అయిపోయి ఉండొచ్చు. ఇలాంటి వాటి అన్నింటినీ రివైవ్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ముందు వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ని కేర్ చేయడం, మళ్ళీ స్పౌస్ భార్యను కానీ, భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ, మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళని వాళ్ళు కేర్ చేసే సమస్య ఏముంది అనుకోవద్దు. పిల్లలతో మాట్లాడుతున్న చాలు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, గైడ్ మానిటర్ చేయకండి, గైడెన్స్ ఇవ్వచ్చు, సలహా ఇవ్వచ్చు, ఆ సలహాని వాళ్ళు పాటించకపోవచ్చు, కానీ సలహా ఇచ్చే అవకాశం మాత్రం మీకు ఉంటుంది. అలాంటి సలహాని ఇవ్వండి కానీ మానిటర్ చేయకండి, కరెక్ట్ చేశారా లేదా, వాళ్ళు ఫాలో అయ్యారా లేదా, వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారని చెప్పండి. సలహా ఇవ్వడం వరకే మీ బాధ్యత, కానీ దాని సలహాని పాట అమలు చేశారని చూడాల్సిన అవసరం మీకు లేదు. ఇది సెకండ్గా ఫ్యామిలీ రిలేషన్ అవుతుంది. తర్వాత ఇంకోటి వచ్చేసరికల్లా మన పిల్లలతో ఎలా ఉండాలని కూడా ఆలోచిస్తారు. పిల్లలతో సాధ్యమైనంత వరకు వాళ్ళ ఆదాయం వాళ్ళకి, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. మన మేనేజ్మెంట్ మనది, మన ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కాకుండా, వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ పేరు కాకుండా, వాళ్ళ ఇంకా వాళ్ళకి ఉంచుకొని ఇవ్వండి, వాళ్ళని ఖర్చు పెట్టుకోనివ్వండి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళని చేసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళని చేసుకోనివ్వండి. అదే మరి మీరు కూడా, మీరు మీ వైఫ్ మీరు కూడా అదేవిధంగా సపరేట్గా ఉన్నట్టుగానే సైకాలజీగా సపరేట్గా ఉన్న ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు పెద్దవాళ్ళు కాబట్టి కంపల్సరీ డామినేట్ చేయాలి, పిల్లల్ని మానిటర్ చేయాలి అని ఆలోచన పెట్టుకోకండి. వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకోగలిగితే పెద్దయిన తర్వాత, కాబట్టి వాళ్ళని అతిగా ఆలోచించి మీ పర్సనల్ లైఫ్ని, మీ యొక్క ఫ్యామిలీ అంటే మీ ఇతర లైఫ్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. పిల్లలు ఉండాలి కరెక్ట్, కానీ పిల్లల కోసమే లైఫ్ ఉండకూడదు. రిటైర్మెంట్ తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది రిటైర్మెంట్ అయిన తర్వాతనే. అంటే సొసైటీతో ఇంతమంది సొసైటీ తీసుకున్నారు, ఇప్పుడు సొసైటీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అనుభవాలు కానీ, మీ యొక్క శ్రమ కానీ, మీ యొక్క ఏదైనా కానీ సలహా ఏదైనా కానీ
సొసైటీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఉద్యోగంలో ఇప్పుడు ఆ రిటైర్మెంట్ కాకపోతే చేయాల్సిన పనులు చేయలేని చెప్పలేని ఎన్నో విషయాలు ఉంటాయి. మనుషులు ఎన్ని ఉంటాయి, చేయించలేకపోతే చెప్పలేకపోతే అలాంటి వాటిని ఇప్పుడు మీరు బయట తీసుకురండి. ఇప్పుడు డిజిటల్గా వచ్చేసింది, కమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి మీరు ఇట్లా వీడియో ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే మీ రైటింగ్లో కానివ్వండి, రాసి సర్క్యులేట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా నాదే నాదేం వాల్యూ ఉంటుందని అనుకుంటారు చాలామంది. కాదు, ఇంప్లిమెంట్ అయితే వాల్యూ కాదు. మీ సలహా ఎదుటివారు చెరుకు చేయాలి కానీ అని చేయకూడదు, చేయాలని చేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి. అంటే డామినేట్ చేయకుండా మానిటర్ చేయగలిగితే రిలేషన్ అందరితో బాగుంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, మీ హ్యాపీ లైఫ్ హ్యాపీ ఉంటుంది. అంటే ఇప్పుడు సర్వీస్ ఉంటుంది, మీరు బిజీ ఉంటారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది. ఇంకా మీరు ఇది కాకుండా ఇంకా ఈ అడిషనల్గా సొసైటీ చేయాలనుకుంటే, సపోజ్ మీరు ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ నడిపించాలనుకుంటారు, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటారు. సపోజ్ మీరు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, రిటైర్ అయ్యారు, మీ సర్వీసెస్ మీరు బ్యాంక్ మేనేజర్ ఉన్నప్పుడు ఎన్నో పనులు చేస్తుంటారు, అలాంటి పని ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటారు. అంటే బ్యాంక్ లోన్ అప్లికేషన్ చేసేవాళ్ళకి కానీ, డిపాజిట్ చేసేవాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాలనుకునే అవకాశం ఉంటుంది, అలాంటి వాటి చేయండి. మీకు మీకు ఆధారం అవసరం లేదు. మీ యొక్క మెసేజ్, మీ యొక్క సలహా అనేది ప్రజలకు చేరాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఆధారం కొరకు పనిచేయకండి. పని కొరకు ఆధారం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ ఇంతవరకు మీరు చేసిన మీ యొక్క అనుభవానికి, మీ యొక్క శ్రమకు, మీ యొక్క ఆలోచనకు ఒక ప్రతిరూపం మీద తయారవుతుంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎంతోమంది బెనిఫిట్ కావచ్చు. యువకులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ ఎంతోమంది, ప్రతి ఒక్కొక్క సలహా ఎంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సలహాని మనము ఇంప్లిమెంట్ చేసి ఆలోచించకుండా సలహా వరకే చేయించగలిగితే మనకు మనశ్శాంతిగా ఉంటుంది, అశాంతి తగ్గుతుంది. కానీ అది ఇంప్లిమెంట్ కూడా కావాలి అనుకుని ఉంటే మాత్రం అప్పుడు అశాంతి అవకాశం ఉంటుంది. మనం చెప్పిన ప్రతి కూడా ఎదురు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎదుటి వాళ్ళు ఏముంటారంటే ఫస్ట్ స్టేజ్లో దాన్ని స్టేజెస్ ఏమంటే ఎలో, యాక్సెప్ట్, అడాప్ట్. మన సలహాని ఫస్ట్ వాళ్ళు వినాలి, సెకండ్ విన్న తర్వాత దాన్ని ఆలోచించాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, అడాప్ట్ అన్నమాట. ఈ స్టేజ్లో మన ఫస్ట్ స్టేజ్ దాన్ని అయిపోతే పర్వాలేదు, సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మీరు సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్తే మనం డామినేట్ చేసినట్టు ఫీల్ అవుతుంది, ఎగో వస్తుంది కాబట్టి. అలా కాకుండా మీరు మీ సలహాని ఇవ్వండి, వాళ్ళు ఇంటర్ వింటారు, లేకపోతే ఫారవుతుంది కాకపోతే నష్టమైతే వాళ్ళ తర్వాత సంస్కృతి గుర్తు వస్తుంది, ఆ నష్టం కాస్ట్ ఏముంటో తెలుస్తుంది. కాబట్టి మీ యొక్క సలహాని, సూచనని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, శ్రమని, విలువల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. నాది అయిపోయింది కాదు, నేను రిటైర్ అయిపోయింది కాదు, అప్పటి నుంచి రియల్ సోర్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని రీజనరేట్ చేయండి. రీ ఎనర్జీ క్రియేట్ చేస్తూ దాన్ని సొసైటీకి ఉపయోగపడేలా చేస్తే చాలా ఉపయోగపడుతుంది. మీ లైఫ్ హ్యాపీ ఉంటుంది, మిగతా వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీ ఉంటుంది.